బాంబు ఓరిని నన్ను ఇరికిందినే ఇది. వాట్ ఈ బ్యాచ్, వెల్కమ్ టు బోర్డర్ ఆఫీసర్. సో ఇదైతే మనకు ఒక మొబైల్ గేమ్ అనమాట. సో న్యూ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ మ్యూజిక్ ఏంటి? ఓకే, ఆగిపోయింది మొత్తానికి. సో గేమ్లోకి వెళ్ళాక మళ్ళీ రాదు కదా మ్యూజిక్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి అయితే స్టీమ్లో ఉంది అండ్ ఆల్సో మొబైల్లో కూడా ఉంది. సో కొన్ని రోజుల నుంచి నేను అయితే వింటున్నా బోర్డర్ సిమిలర్ బోర్డర్ సిమిలర్ అని చెప్పేసి. సో సెర్చ్ చేసి చూస్తే మనకి ఇది మొబైల్కి ఉంది, పీసీ కూడా ఉందన్నమాట గేమ్ వచ్చేసి. సో ట్రై చేస్తున్నా ఒకటే ఎపిసోడ్ నేను అనుకోవడం బట్టి. ఓకే, మొత్తానికి అయితే ఎవరో తలుపు కొడుతున్నారు మనకి. ఇదేంటిది చూడడానికి స్ట్రీమర్లో సిమిలర్లో ఉంది, అది కూడా వస్తుంది కదా. ఓకే, కొంచెం టైం పడుతుంది. ఓకే, ఇంకా టైం పడుతుంది. ఐ నీడ్ టు ఓపెన్ ద డోర్. వైఫా, నువ్వు నా వైఫా, సరిపోయిందిరా నేను, హ్యాపీనెస్ తక్కువ ఉంది అతనికి. ఏం చేయాలి నిన్ను, ఏంట్రా నేను హ్యాపీనెస్ అంటే అర్థం ఏంటి ఎక్కడ నా దిలిగడతా. అరే ఎవ్వడరా అది, నేను ఓపెన్ చేయ, ఏం పీక్కుంటావు పీక్కో, నేను ఓపెన్ చేయను. ఫస్ట్ నేను లోపల చూడ వాడితే. ఓ మదర్ ఇన్లా, నమస్తే. ఏంటి హ్యాపీనెస్ ఎక్కువగా ఉంది ఎరా, విండోలో చూస్తే నీకు హ్యాపీనెస్ ఎక్కువ అయిపోయింది. ఏంటి ఆ కారు ఎవరితో నాదేనా, మామూలుగా లేదు. అరే తలుపు అలా కొడతారా డోరు, ఇలా రోబోలాగా. వాడు చూడండి అప్ప కొడుతున్నాడు. ఏంటి ఆర్మీ ఆఫీసర్లో ఉన్నాడు వీడు, మనోడేనంటారు అయితే. అరే ఒక్క నిమిషం ఆగరా, ఇంట్రడక్షన్ ఇవ్వాలరా నేను. సర్లే, ఇటు ఓపెన్ ద డోర్. ఏంట్రా నీ బాధ ఏంటి, లెటరా, లెటర్ వెళ్ళేస్తారా, అంతేలా మరి ఇలాగేస్తారు. ఐ బిన్ ఓకే, సో తీసుకోవాలా. ఏంటిది సైనా? ఓకే, దేనికి నేను సైన్ చేసింది, మా వాడికి ఇప్పుడే జాబ్ వచ్చినట్టుంది అయితే. రైట్, ఎనర్జీ హ్యాపీనెస్. వైఫ్ నాకు జాబ్ వచ్చిందే, అయినా సరే హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. ఇంకేం హ్యాపీ చేయాలి మిమ్మల్ని, హే మదర్ ఇన్లా. వీడెవడు అంకులా? ఓకే, సో హ్యాపీనెస్. వీడెవడు సన్న, సన్న ఏంటి సన్న వీడు, ఆశీర్వాద తెలిసి నన్ను. కాల్ ఎక్కడ ఉన్నాయి, ఎలా ఉంగలు నేను ఇప్పుడు. సర్లే మొత్తానికి జాబ్కి అయితే వెళ్తున్నాను, అంత సాడ్గా చూడకు, శాలరీ ఎంత నాకు కూడా తెలియదు. ఓకే, ఎస్ దీనికి మాత్రం శాలరీ ఎంత చెప్పకూడదు అసలు, మొత్తం ఇదే తినేసలా ఉంది. ఇంకెప్పుడు అలా చూస్తున్నావు ఏంటి, బీర్ బాక్స్ ఊరి నాయన, మా ఊరు తాగుతాడైతే తీసుకోవాలి దీన్ని. ఓకే, ఈ టూ డ్రింక్. ఓ తాగేస్తున్నాడు అబ్బా మా వాడు ఊరి చ. ఓకే, అరే అయిపోయిన తర్వాత అలా కింద పడకూడదు, ఓకే తిడుతుంది మళ్ళీ ఇది క్లీన్ చేయలేక. సో మనోడికైతే జాబ్ ఇప్పుడే వచ్చింది. ఫ్రిడ్జా, ఏంటి అంత ఓపెన్ అవుతుంది ఇది, ఇది ఎక్కడ ఫ్యామిలీ రన్న ఆయన. ఏంటి తినాలి నేను ఇప్పుడు, వీ కెన్ యూజ్ ఇట్ టు వార్మ్ అప్. ఓకే, ఏంటి మా వాడు తినేస్తున్నాడు ఏంటి అన్నీ, బయటికి వెళ్ళి రావాలి నేను ఇప్పుడు. క్లోజ్. ఓకే, సో హ్యాపీనెస్ వీడిది అయితే బాధ తక్కువ ఉంది. అరే నీ బాధ ఏంట్రా అసలు అంకుల్ అంట, ఎవడెవడో వచ్చి ఇంట్లో ఉంటున్నాడు, వీడేమో నా సన్ అంట, వీడి హ్యాపీనెస్ చూడండి మామూలుగా లేదు బయట నుంచి. హలో, ఇంక నేను వెళ్ళిపోతున్నాను, బాయ్ 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 బాయ్. సో వెళ్ళి జాబ్ ఏంటో చూసుకుందామా. ఏంటి న్యూస్ పేపరా? ఓకే, వీళ్ళుండే ఊరి పేరు మనకి స్టాఫ్ రోస్ కానుకుంటా, అదేం పేరు రా నాయన. సర్లే లెట్స్ గో. ఏమన్నా చూసుకోవాలి ఇంకా నేను. ఏంటిది ప్రొపెన్ గ్యాసా, సెల్లా వద్దులే ప్రస్తుతానికి, అది ఏం ముట్టుకోను ఇక్కడ. ఓకే, జస్ట్ ఏదో కొంతమంది ఆడమని చెప్పేసి ఆడుతున్నాను అంతే. ఓకే, దీన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం కూడా నాకు ఇది లేదు. ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నాడు వాడు, చెప్పాలిగా నాకు అసలుకే వెయిట్ చేయడం ఇష్టం ఉండదు అంత అలాగా. ఏంటది అదేనా నా జాబ్? ఓ 34 మీటర్స్లో మనకి ఏదో ఉందా, బాన్ అనుకుంటుంది. ఓ నైస్, నాకు ఇక్కడ బాన్ కూడా ఉందా. హలో కావ్, మిల్క్ చేయాలా తర్వాత చేద్దాంలే. సో ఫస్ట్ అయితే వాడు కారు ఎక్కేద్దాం, ఎందుకంటే అసలు ఓచుకోలేడు ఇంకో వాడు, ఎందుకంటే వాడు ముందే ఖాళీగా అటు ఇటు తిరుగుతుంటే వాడికి కోపం రాకుండా ఉంటుందా. ఓకే, ఎక్కేద్దాం కారు. ఎక్కడా F2 Enter పక్కన. ఓ నేనే డ్రైవ్ చేయాలా, ఎవడరా నువ్వు అసలు, సరిపోయింది నువ్వు డ్రైవ్ చేయొచ్చుగా. వీడు మనకి బాస్ ఏమన్నా అబ్బా, మేబీ దిస్ టైమ్ ఇట్ విల్ రన్ ఆన్ ద ఫస్ట్ ట్రయా. ఏ ఇంతకుముందు అలాగా ఇది కదా. హలో సార్, ఏంటిది ముందుకు వెళ్ళలేదు, బ్రేకా ఇంకేమన్నా మనకి. ఓకే హ్యాండ్ బ్రేక్, ఓకే హ్యాండ్ బ్రేక్ వేసాడు వీడే. ఓకే ఎటు వెళ్ళాలి ఇప్పుడు నేను. హలో సార్, రూట్ చెప్తారా, అక్కడికైనా వెళ్ళాల్సింది. ఎక్కడ నుంచి చూసుకుంటే మనకి 1800 meters. ఎక్కడ ఉన్నాను అసలు, ఏంటి లొకేషను, బోర్డర్కి ఇంకా చివరిలో ఉంటున్నాం మనం అయితే. ఎనర్జీ ఉంది, హ్యాపీనెస్ ఉంది పైన. సార్ కంట్రోల్ అంతలా బాగలేదు,
డబ్బులు అంతా ఏం తగలేస్తున్నారు మీరు? కార్లో పెట్టకుండా. ఓ వెహికల్స్ తిరుగుతాయి అబ్బో. ఊర్ ఊర్ ఊర్నా పక్కన ఆఫీసర్ ఉన్నాడు, లోపల పెడతాడు ఇంకా మనల్ని. హౌస్ అది. అరే బ్రేకులు పట్టలేదు దీనికి. ఎస్, ఎందుకంటే నేను ఎస్ కొడుతూ ఉన్నా, ఇన్ని సార్ అవ్వట్లేదు అన్నమాట. ఏంటి మొత్తం ఆర్మీ వెహికల్స్? ఇదేమో జమ్మూ కాశ్మీర్ ఏంటి ఎలా ఉంది? ఓకే, ఏదో పెద్ద యుద్ధం జరిగేలా ఉంది అక్కడ. ఏంటిది మనీ ఇది? నాకు శాలరీ అప్పుడే రన్నింగ్ కావాలని దూకొచ్చిన కావాలంటే నౌ. దట్స్ ద హైవే మ్యాన్, యు కాన్ ఫిక్స్. ఊర్ సారీ సార్. ఇదేంటి అబ్బా, నేను ఎప్పుడు కొట్టాను ఎఫ్? ఎప్పుడు దిగాడు మా వాడి కిందకి? హలో సార్, మీరు బాగానే ఉన్నారు? ఇంతకీ పోలేదు ఇంకా, మీరు పోతే శనుదు. ఓకే, బట్ ద మనీ మీన్స్ ఎవ్రీథింగ్. ఓకే, ఏదో చెప్తున్నారు వాళ్ళు మనకి. ఓ నో, స్టార్ట్ అయిందా మొత్తానికి? ఎస్, లెట్స్ గో. హ్యాండ్ బ్రేక్ తీయాలి మళ్ళీ. ఓకే వేసాడు, ఇప్పుడు తీయాలి దీన్ని. నో, కార్ అయితే స్టక్ అయిపోయింది అనుకుంటా మొత్తానికి. హలో సార్, మీ దగ్గర ఏమైనా ఐడియా ఉందా అసలు? దిగుతుందా కార్ కిందకి? ఎస్ 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 ఎస్. ఓకే నైస్. ఈసారి ఏమాత్రం కూడా స్టంట్ లేకుండా అందంగా వెళ్దాం. ఇరుక్కుపోయింది ఇది, స్టక్ ఎలా అయిపోయింది అబ్బా ఇది? దేనికైనా తగిలిస్తుంది ఏంటి? ఈసారి మళ్ళీ ట్రై చేద్దామండి. ఏదో వెహికల్ వెళ్తున్నట్టు ఉందా దగ్గర నుంచి? బస్సు అది. నైస్, స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. ఎస్, లెట్స్ గో. అవ్వట్లేదు, చచ్చింది ఏంటో. ఓకే, మొత్తానికైతే కార్ రెడీ అయిపోయింది. ఇంకా ఇంకా 1100 మీటర్సా? షాప్లు చాలా ఉన్నాయి దీంట్లో. ఓకే, మొబైల్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఓకే, సో మొబైల్లో కూడా ఉంది గేమ్ వచ్చేసి. కాకపోతే ఇంత క్లారిటీగా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే నేను ఆడుతున్నప్పుడు ప్రస్తుతానికి అయితే పీసీ వర్షన్. సో దీన్ని కంటిన్యూ చేయాలో వద్దా అనే విషయం కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ ఎస్, మ్యాక్స్ మనకి చాలా గేమ్స్ ఉన్నాయి కదా, దీన్ని అయితే కంటిన్యూ చేయకపోవచ్చు నేను. ఏంటిది, మనకి ఇంటర్నెట్ కేఫ్ సిమ్యులేటర్ లాగా ఉంది అది. కొంచెం లోగో చూస్తుంటే, లోగో కాదు సో మార్కర్ చూస్తుంటే. ఓకే, బస్సులు ఊరినాయను. ఇప్పుడు మళ్ళీ బోర్డర్లో ఒక తీసుకెళ్ళాల్సిన వెళ్ళు. వెంటనే నేను జాబ్లో జాయిన్ అయిపోవాలా, ఫ్యామిలీతో ఇంకా స్పెండ్ చేయాలన్నా టైము. ఓకే, కార్ వస్తుంది అమ్మయ్య, అది 800లో ఉంది కదా. చాలా స్పీడ్గా వెళ్తున్నప్పుడైతే మనం అల్ట్రా స్పీడ్ అయిపోయాడు వీడికి పాడే ఈరోజు. అవును, కంట్రోల్ తప్పేస్తుంది అబ్బా వెహికల్. ఇది అన్ని వెహికల్స్ చూడండి మనకి అసలే జీవంలో అయినట్టు. అంటే మొత్తం కొంచెం డార్క్గా ఉండి చాలా దూరంగా ఉంది వాటిని చూస్తుంటే. ఇంకెంత దూరం రా నాయన, ఇంటికి జాబ్ చేసేదానికి ఎంత దూరం సస్తా నేను రోజు ఇలా వెళ్ళాలంటే. ఇప్పుడైతే వీడి కారు ఉంది కాబట్టి సరిపోయింది. ప్రతిసారి ఇంకా నడుచుకుంటూ వెళ్ళాలండి నేను. నడుచుకుని వెళ్తే ఇంకా అయినట్టే, జాబ్కి వెళ్ళినట్టే, ఇంకా ఇంటికి వెళ్ళినట్టే. ఓకే గాయ్స్, ఫైనల్గా మనం అయితే వచ్చేసాం. ఓకే, బ్రేక్ పడదామా కదా దీనికి. ఓకే, బై బై సార్, బై బై. ఎస్, దిగుతున్నాను. ఓ, ఈ కారు మందాను ఇంకా, కానీ వాడు బస్సులో వెళ్ళమని చెప్పినట్టున్నాడు మనకి. బై బై సార్, బై బై. ఇదే అనుకుంటాం మన ఆఫీస్ అయితే, రైట్? ఓకే, లోపలికి ఎలా వెళ్ళేది? ఇటు సైడ్ డోర్ అని చూసా, బట్ ఇదే అనుకుంటాం మనం ఇంటికి వెళ్ళాల్సిన బస్సు. ఓపెన్ ఓపెన్ ఓపెన్, హలో. ఓకే, ఓపెన్ అయింది. ఏంటివి ఇవి మొత్తం? స్టార్ట్ వర్కింగ్ అంట, మొత్తం చాలా ఉన్నాయి అక్కడ. కానీ వెంటనే వర్క్ని స్టార్ట్ చేసేలా. ఇక్కడ మనకైతే ఫ్యూయల్ స్టేషన్ ఉంది, ఇంకా దగ్గరలో మన ఆఫీస్ ఉంది అంతే. అంతకుమించి ఇక్కడైతే ఏమి లేవు. సర్లే, వెళ్ళి మన వర్క్ ఏంటో స్టార్ట్ చేసేద్దాం. కానీ ఎలా చేయాలి నాకైతే అసలు జీరో ఐడియా అనమాట. ఓకే చూద్దాం మరి. ఫస్ట్లో మనకైతే ఇది రాదు, ఊరి నాయను. సో ఇదే మనకి బోర్డర్ అనుకుంటా అయితే. సో ఇక్కడ నుంచి ఎవరైనా లోపలికి వెళ్ళాలంటే మన సిటీ లోపలికి, సో పర్మిషన్ అయితే పక్క ఉండాలి. ఓకే, సో కూర్చుందాం ఇంకా. అంతేనా ఇంకేమైనా తీసుకోవాలా మనం? దీన్ని ఓపెన్ చేయలేం. ఒకసారి వర్క్లో కూర్చుంటే ఇంకా లేవలేం పైకి, అలా అయితే కష్టమే. ఓకే కూర్చుంటున్నాను. యూనిట్ ఏ కీ, మరి ఇవ్వండి కీ. హలో, టు ఓపెన్ ఇట్ యూనిట్ పర్మిషనా? దేనికి పర్మిషను? అరే నేను హెడ్ అన్నారు ఇక్కడ. ఓకే క్యాప్ పెట్టుకో, మిలిటరీ హెడ్. ఓకే టర్న్ ఆన్, ఓఎస్ డెక్సెక్ అంట. నైస్. ఓ, వాళ్ళందరూ మన కోసం వెయిటింగ్. ఇదేంటిది, అనౌన్స్మెంటా? ఓకే నైస్, చూద్దాం మరి. ఇది అప్రూవల్, ఇది మనకి రిజెక్షన్, ఇదైతే మనకి మెటల్ డిటెక్టర్. హలో సార్, ఎలా ఉన్నారు? ఓకే, డాక్యుమెంట్స్ ఇచ్చాడు మనకి, తీసుకుందాం. ఫేసు
ఒకలాగా ఉందిలే. ఓకే ఇక్కడ పెడదా, ఇది కూడాది కమ్మ తీసుకో. గ్రాండ్ బిషప్. ఓకే నన్ ఆఫ్ యువర్ బిజినెస్సా? అరే నువ్వు ఎందుకు వెళ్తున్నావు మాకు చెప్పద్దు. రిజెక్షన్, రిజెక్షన్ స్టాంపు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఏంటి? అరే ఎలా వేయాలి దీనికి? హలో ఇయా, ద థీఫ్ స్టోల్ యువర్ అంకుల్స్ బెడ్డా. సరిపోయిందిరా నాయన. స్పేసా? ఓకే రిజెక్ట్, రిజెక్ట్. ఎస్, ఎందుకంటే వీడు ఎందుకు వెళ్తున్నాడు మనకు చెప్పాలి కదా. ఎస్ గివ్, గివ్ పోరా. ఐ వాంట్ టు కిల్ యూ. చంపేస్తారా నేను? మళ్ళీ అందరిని పిలిచి పొడిపిస్తాను నిన్ను. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఎందుకంటే మనకి పర్పస్ చెప్పాలి కదా గేస్, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, అసలు ఎందుకు వెళ్తున్నాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంట, ఇప్పుడు తెలుస్తుంది వాడికి. ఓకే హలో సార్, మీరు చూడడానికి పెద్ద గజదంగలు ఉన్నారా? ఓకే కంట్రోల్స్ దీన్ని చూద్దాం అండి ఫస్ట్. అరే నీ ఫేస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందారా? రిజెక్షన్ ఇది, రిజెక్షన్ అంతే. ఓకే ఎస్, ఇది ఒకటి రిజెక్షన్. అబ్బా ఫేస్ ఏం లేదు చూడండి, వీడేలా ఉన్నాడు వాడేలా ఉన్నాడు. రిజెక్షన్ ఎక్కడ ఉంది? ఎస్ ఇది తీసుకో. కోటి రిజెక్ట్, రిజెక్ట్ అంతే. మన గురించి అసలు ఏమనుకుంటున్నాడు వీడు? పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఆ పోయేసరి ఆయా సరిపోయింది, చచ్చిపోతావు ఏంట్రా నువ్వు దాన్ని అప్రూవ్ చేస్తా అని చెప్పేసి అంటున్నాడు వాడు. అలా అని చెప్పేసి ఫేక్ బట్టన్ వస్తే మనం ఊరుకుంటామేంటి? ఓకే వీడు ఎవడో జెంటిల్మ్యాన్ ఉన్నాడా, వీడికి రిజెక్షన్ రెడీ చేద్దాం. అలా ఆడుకోకూడదు ఓకే. కానీ హలో సార్, ఎస్ మొత్తం ఇచ్చండి. ఇది తర్వాత పక్కన పెట్టి. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సేమ్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఫేస్ అసలు మ్యాచే లేదు. ఓకే సర్లే, కానీ వీడిని స్కాన్ చేద్దాం ఎందుకంటే ముందుగా అనుకోవాలి కదా. ఏం లేవేంటి? హలో స్పూన్ ఉంది వీడి దగ్గర. ఎలా తీసుకునేది స్పూన్? అది స్పూన్ ఎలా కప్ప తీసుకునేది? రిజెక్ట్, రిజెక్షన్ స్టాంప్. అరే ఒక్కసారి అప్రూవ్ చేస్తాను నేను, నా డౌటే. రిజెక్ట్. ఓకే దీని పక్కన పాడి తీసుకో, పట్టుకో పో బయటికి. ఇంకా ఒక్క నిమిషం కూడా ఉండకు ఇక్కడ. నెక్స్ట్, ఇదైతే భలే ఉందబ్బా నిజంగా రిజెక్ట్ చేస్తుంటే. కానీ చూసారు కదా ఫోటోలు మ్యాచ్ అవ్వట్లేదు, చాలా తేడాలు ఉన్నాయి. ఎవరు రారేంటి? అరే నెక్స్ట్ అన్నా కదరా, వినబట్టలేదు మీకు. ఆఫీసర్ ఇక్కడే. ఓకే హలో సార్, చూపించండి. ఓకే ఏంటివి? ట్రావిస్ మెక్రోమిక్ అంట వీడి పేరు అయితే. నైస్, ఫేస్ మ్యాచ్ అయింది. డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్. ఇంకేమైనా తేడాలు ఉన్నాయా? పేర్లు ఇవన్నీ చూడొద్దులే ఒకసారి. మెటల్ డిటెక్టర్ ఏమైనా ఉండాలరా నీకు పులిసే ఈరోజు. సేఫ్ రరే నువ్వు, సేఫ్. ఏం దొరకలేదు, బతికిపోయావు. కంగ్రాట్స్ రరే, నా చేతిలో ఫస్ట్ అప్రూవ్ అయ్యేది నువ్వే ఈరోజు, అంతే ఏం లేవు. ఓ అది కంప్యూటర్, నువ్వు ఎక్కువ చేయకే. అప్రూవల్ స్టాంప్ తీసుకుందా? అప్రూవ్ సార్, మీరు చెప్పాను కదా మీరు చాలా లక్కీ పర్సన్. అది కూడా నా చేతిలో అప్రూవ్ వచ్చిందంటే మీకు మామూలు విషయం కాదు ఇది. వెళ్ళిపో. ఓకే మొత్తానికైతే ఈ కంట్రీ చాలా కోల్పోద్ది, మీరు కనుక రిజెక్ట్ చేసి ఉంటే థ్యాంక్ యూ అని చెప్తున్నా అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్, ప్రతి ఒళ్ళు నేను పిల్లలంటి. యు మేడ్ ఏంటిది? యు మేడ్ వన్ మిస్టేక్, ద పెనాల్టీ విల్ బీ అప్లైడ్ ఆఫ్టర్ ద ఫోర్త్ ఫాల్టా. ఏం మిస్టేక్ చేశాను నేను? వాడిని అప్రూవ్ చేసామన్నా తప్పని చేసాము, లేకపోతే రిజెక్ట్ చేసా. వీడేవాడు ఎలా ఉన్నాడు? ఓకే దీన్ని తీసుకో. రెండు భయంకరంగా ఉన్నాయి ఫేస్లు, పర్వాలేదు నమ్మచ్చు. ఇదేంటిది? డిప్లొమాట్ ఎంట్రీ పర్మిట్. ఇదేంటి ఇది? నేను ఎప్పుడు చూడలే. ఫేస్లు రెండు సేమ్ ఉన్నాయా? పర్వాలేదు అయితే. 1950లో పుట్టావా, అయినా బతికేసారు నువ్వు. బతికేస్తారులే, ఎంత ఈజీయే కదా. 71 పర్వాలేదు. మెటల్ డిటెక్టర్, నువ్వు ఇంతలా ఉంటే నాకు ఎందుకో డౌట్గా ఉందరా. దొరకరా రే, దొరకరా రే. ఏదో పెట్టుకున్నారా నాకు తెలుసు నువ్వు. ఏంటి? ఓకే గైస్, మొత్తానికైతే వీడు సేఫ్ అనుకుంటా. హలో ఏం లేవేంటి వీడి దగ్గర? సర్లే మనకెందుకు కానీ అప్రూవ్ చేసేద్దాం. ఓకే కొట్టు దీని మీద, అంటల్స్ దీని మీద కూడా కొట్టు. దీని మీద కొట్టలేను నేను, ఇంకా కార్డు మీద ఎందుకు కొడతానులే. అప్రూవ్డ్. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడ నుంచి, అర్జెంటుగా వెళ్ళిపో నా కళ్ళ నుంచి.
నెక్స్ట్ త్వరగా రండి సార్. ఏంటి సార్ మొత్తం జుట్టు ఊడిపోయింది, వైఫ్ ట్రబులా ఇంట్లో? ఓకే పేరు ఏదో ఉంది మొత్తానికి, పేర్లు కూడా సేమ్ ఉన్నాయి, నైస్. ఏంటిది క్యాషా? డోంట్ ఫర్గెట్ హెర్ నేమ్ క్రావియానా. ఓకే వీడు మనకి మనీ ఇస్తున్నాడు అబ్బా, తీసుకుందామా? మనీ ఇస్తాడంటే ఏదో తేడా ఉన్నట్టు వీడి దగ్గర, మరి చూద్దాం ఏం తేడా లేకపోతే మనీ తీసుకుని మమతా. ఏమైనా తేడా ఉంటే మాత్రం చచ్చాడు నా చేతుల్లో. తేడా లేదు కానీ మనీ ఎందుకు ఇచ్చాడు మనకి? ఓ ఇక్కడ ఉంది కీ, కీ కాబట్టి పర్లేదు అనుకుంటా ఐ థింక్. ఎస్ సార్ పర్లేదు సార్, అంతా బాగానే ఉంది. అప్రూవ్ చేసేద్దాం ఫాస్ట్గా ఈ రెండు. అప్రూవ్ అప్రూవ్. ఓకే వెళ్ళిపోండి, ఇంకా కింద పడిపోయినాయి. సర్లే వీటిని ఎలా తీసుకోవాలో నాకే తెలుసు. రీ అప్లోడ్. ఎస్ నాకు తెలుసు అబ్బాయి. ఓకే గివ్ గివ్. బాయ్ బాయ్. థ్యాంక్స్ బ్రో, గుడ్ వర్క్. అరే నీకు నేను బ్రో ఏంట్రా, నువ్వే నాకు తాతలో ఉన్నావు. ఓకే నెక్స్ట్ వన్. ఓ లేడీ వస్తుంది అబ్బాయి సారి. ఓకే మా ఊడు మొత్తం రెడీయా? అంత రెడీ, అంత క్లీన్గా ఉందా? బాగానే ఉందా? ఓకే నైస్. హలో లేడీ, యా చెప్పు. నువ్వు చూపించి అంతే నేను పంపేస్తాను నేను ఇప్పుడు. ఓకే ఫేసు సేమ్గా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి అన్నీ కూడా. నేము మలికోవా. ఓకే పాల్కోవని పెట్టుకోవాల్సింది ఈసారి. ఏదో అలా అలా చూస్తాను ఇది ఒక పైన. బాంబు ఊరిని నన్ను ఇరికిందినే ఇది, డేంజరు. అరెస్ట్ అరే దీన్ని పంపండి, లాక్కుని పోండి దీన్ని. యూ డిస్ఆనెస్ట్ అంటే సరిపోయింది. దేల్ టేక్ మై రివెంజా. చూద్దాంలే చాలా చూసాం ఇలాంటివి. ఓకే బాయ్ బాయ్. ఏడి అయితే పంపేస్తాను ఏంటి. ఓకే బాయ్ బాయ్. మొత్తానికి కిల్ చేస్తారనుకుంటా, చూసారా సౌండ్ వస్తుంది మనకి గన్ షాట్ది. చంపేశారు దాన్ని, బాగుంది మరి. లేకపోతే ఎలా పంపుతాం, మన దేశం మనకు ముఖ్యం. ఓకే ఓకే హలో సార్, ప్లీజ్ లెట్ మీ నా ముందు నీవి చూపించరా. ఏంటి ఒకటి ఉంది వీడి దగ్గర, ఒక్కొక్కరు రెండు తీసుకొస్తున్నారు, ఒక్కొక్కరు అయితే మనకు ఒకటే. ఫార్మర్ నేను అనుకున్నాను రా లుక్ చూసి. సో ఫార్మింగ్ కాబట్టి అప్రూవ్ చేసేద్దామా? ఒక్క నిమిషం ఆగండి, నాకు ఎందుకు డౌట్ కొడుతుంది వీడి దగ్గర. ఏమైనా దొరకాలి నీకు ఉంటుంది. ఓకే ఏంటిది బుచ్చర్ నైఫ్? బుచ్చర్ నైఫ్ మనకి ఫామ్ హౌస్ దగ్గర ఉండొచ్చా? కానీ మనకేం ఉండకూడదేమో కదా, పర్మిషన్ లేదు దీన్ని ఓపెన్ చేయాలంటే. సరిపోయింది పో, అరెస్ట్ చేసేయండి వీడిని. బుచ్చర్ నైఫ్ ఉంది మరి, సో అందుకని అన్నమాట. సారీ సార్, మరి ఏమైనా తప్పు అయితే మాత్రం నాకు తెలియదు, ఇది పట్టుకుని వెళ్ళిపోండి ఇది. ఓకే సారీ సార్, సారీ. మరి బుచ్చర్ నైఫ్ ఉంది మరి, నేనేం చేసేది? ఓకే సో మెటల్ డిటెక్టర్ ఇక్కడ అలా చూపించింది మరి, నేను ఇంక చేసేది ఏం లేదు, సారీ. ఇంకొక లేడీ. ఓకే ఈసారి మొత్తానికి నేను రెడీ అవ్వను కానీ దీంతో రెడీగా ఉంటా. ముందు నేను చెక్ చేయాలి. ఓకే ఏం లేవేంటి, ఏం లేవబ్బా, ఏం లేవు, పర్వాలేదు అయితే. ఓ ఇది మన సిస్టమ్ దగ్గరలే, ఇది చూద్దాం. ఫేస్ లేదు సేమే. ఓకే ఈసారి అప్రూవల్. ఓకే ఇదొకటి ఇదొకటి చాలే. ఏంటి రెండు ఉండాలా మనకి, ఎంట్రీ పర్మిట్? ఓకే రెండు ఉండాలి మన అబ్బా నాకు తెలిసి. తనకు మళ్ళాంటి జాబ్ కావాలంట, ఇచ్చేస్తారా నీకు? వీడావడో మిల్కీ బాయ్లో ఉన్నాడు నాకు తెలిసి, వీడు స్టూడెంట్ అయ్యి ఉన్నాడు నాకు తెలిసి. చదువుల కోసం వచ్చారో నువ్వు దీంట్లోకి, చూపించు ఫస్ట్. ఓకే పర్పస్ ఏంటి ఇది? అఫ్ కోర్స్ యువర్ సో కైండ్ అంట. ఓకే ఫస్ట్ అది చూద్దామండి. ఫస్ట్ ఫేస్లో అయితే మ్యాచ్ అవ్వలేదు అనుకుంటా, కానీ గేమ్ మనకు అంతేనే అమ్మలే. ఓకే దీన్ని కూడా పక్కన పెట్టు. డిటెక్టర్ ఈరోజు మనకి బాగా పనిచేస్తుంది. బతికిపోయారా? ఓ ఫోర్కు మనకి ఏమవుతుంది అబ్బా అసలు? ఓకే అసలు ఎందుకు పెట్టారు వాళ్ళు, నాకేం అర్థం కావట్లేదు. ఇది అప్రూవ్డ్ పో, జాగ్రత్తగా చదువుకో. నువ్వు ఎందుకు వచ్చావు నాకే తెలియదు. ఓ ఏంటిది మిస్టేక్ చేసాం మనం మళ్ళీ, సరిపోయింది రాణి ఆయన. ఓకే గైస్ ఇంకా ఎక్కువ మిస్టేక్స్ చేసే ఓకేత నాకు లేదు. సో ఇది మొత్తానికి రోజు ఎపిసోడ్ వచ్చేసి. సో కొంతమంది ఆడమారా అని చెప్పేసి ఆడే అంతే, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ కూడా నేను చేయకపోవచ్చు మ్యాక్స్. సో ఎపిసోడ్ అయితే పక్కా మర్చిపోయిన గట్టి లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.